చిన్నప్పటి నుండే జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సదరు ముద్దాయిని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టం కోటేశ్వరరావు వివరాలు మీడియాకు తెలిపారు. ఈ నెల 29వ తేదీ ఇసుకపాలెం గ్రామానికి చెందిన బక్క కళ్యాణ్ చక్రవర్తి అనే గరానా దొంగ, అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ సుబ్బమ్మ మెడలోని 3 సవర్ల బంగారు తాళుబొట్టును దొంగిలించాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాత్రిపూట అందరూ పడుకున్న సమయంలో సుబ్బమ్మ మెడలో తాడును దొంగిలించినట్లని తెలిపారు. అయితే సుబ్బమ్మ తమకు ఫిర్యాదు అందించడంతో బుచ్చి ఎస్ఏ ప్రసాద్ రెడ్డి ఈ కేసు విషయమే దర్యాప్తు ముమ్మరంగా పెంచారన్నారు. సాదరు ముద్దాయిగా భావిస్తున్న వ్యక్తిని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక జొన్నవాడ ఆర్చ్ దగ్గర సాదరు ముద్దాయిని వారు అదుపు తీసుకున్నారని తెలిపారు. బక్క కళ్యాణ చక్రవర్తి నుండి 1,05,000 రూపాయలు విలువ చేసే నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కత్తితో నిద్రపోవలసిన మంగళసూత్రాన్ని కట్ చేసుకుని, మంగళసూత్రాన్ని వాడి తాడును కట్ చేసుకుని పారిపోదంగా వెంటనే భర్త మెలకు వచ్చేసి అతను వెంబడించి పట్టుకోకుండా అతన్ని తోసి నెట్టేసి పారిపోవడం జరిగింది. దీని మీదకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వరకు మన పుచ్చేస్ఐ గారు ఇమీడియట్ గా దాన్ని ఎఫ్ఐఆర్ కట్ చేసి ప్రత్యేక బృందం ద్వారా ఇమీడియట్గా ఈరోజు ఉదయం 11 గంటలకి బంగారాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్న ముద్దాయిని పట్టుకొని సుమారు 3.5 సవర్ల బంగారం, అంటే సుమారు 1 లక్ష విలువైన బంగారాన్ని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టిన 48 అవర్స్లో కేసును డిటెక్ట్ చేసి రికవరీ చేయడం కూడా జరిగింది. మా డిఎస్పీ గారు మన ఎస్ఐ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ఎస్పీ గారు చేసిన రివార్డు కూడా ప్రకటించడం జరుగుతుంది త్వరలో. ఇట్లానే ఎవరైనా ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఆకటాయిలు తిరగలవసరానికి అలవాటు పడి గంజాయిలు తాగటం వాళ్ళపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఈ గంజాయికి ఆకటాయిగా టౌన్లో తిరుగుతారో ఈ కర్ఫ్యూ కేసులే కాకుండా ఇంకా వారిపై అవసరమైతే రౌడీ షీట్లు సస్పెండ్ షీట్లు కూడా అవ్వదు కనుక యువత దయచేసి అర్థం చేసుకోవాలి. తిరుగులవారు తొందరగా అలవాటు పడుతున్నారు. ఇక మీద ఇటువంటి విధంగా కానీ ప్రవర్తించి ఈ విధంగా దొంగతనాలు పెడితే డెఫినెట్గా పట్టుకోబడి కౌన్సిలింగ్ చేసి షీట్లు ఓపెన్ చేయబడతాయి. ఈ విషయంలో ఎస్ఐ గారిని మరొకసారి అతని యొక్క టీంలో మన సికామణి హెడ్కానిస్టేబుల్ మరియు వెంకటబాబు చాలా చక్కగా ఈ కేసుని ఎమ్మటే ఎస్ఐ గారికి దర్యాప్తు సహకరించి ఈ కేసును డిటెక్ట్ అవ్వడానికి ప్రధాన కారకులు అయ్యారు. వాళ్ళ యొక్క ఎస్ఐని మరియు బృందాన్ని ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది. థ్యాంక్ యూ.